हेलो व्यूअर्स मी अंदर संतोषंगा उंडालनी आ भगवंतुनि प्रार्थिस्तू वेलकम बैक टू मई चैनल नेनु मी संध्या रूपेश चोल्लंगी अमावास्य अंटे ई रोजु सायंत्रं वेलन वेलिगिंचवलसिन ओक अद्भुतमैन दीपं गुरिंची अलागे कोन्नि पवर्फुल पूजा रेमेडीस नी इवाल्टि वीडियोलो शेर चेयबोतुन्नानु। విశేషంగా పౌర్ణమి అలాగే అమావాస్య రోజుల్లో ఆ చంద్ర సహోదరి పూజలకు పెట్టింది పేరు। మన ఇంటి లక్ష్మీ అమ్మవారి విగ్రహం ముందైనా లేదా చిత్రపటం ముందైనా శుభ్రపరచుకొని అష్టదల పద్మ ముగ్గు పెట్టి ముగ్గుని పసుపు కుంకుమలతో అలంకరించి దాని మీదుగా పంచగవ్య దీపాన్ని వెలిగించుకోవాలి। ఆ దీపాన్ని ఎలా వెలిగించుకోవాలి ఏంటో ఇప్పుడు చూసేద్దామా। లక్ష్మీ అమ్మవారి ముందు వెలిగించే ఈ దీపాన్ని ఉప్పు దీపమని లేదా ఐశ్వర్య దీపమని అంటారు। ఇక్కడ చూసిన విధంగా ఒక మట్టి ప్రమదను కొద్దిగా పెద్దగా ఉన్నది తీసుకొని చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించి ఉప్పును వేసి అందులో ఒక ప్రమదను పెట్టి దాని మీదుగా పంచగవ్య దీపం అంటే ఆవు పేడ గోమయంతో చేసిన దీపాలను మనం వెలిగించుకోవాలి। పంచగవ్య దీపాన్ని గోమయం ఆవు పాలు పెరుగు నెయ్యి అలాగే వెన్నతో తయారు చేస్తారు। విశేషంగా లక్ష్మీ అమ్మవారికి అమావాస్య రోజున ఆవునేతి దీపాన్ని వెలిగించాలి। దీపాన్ని సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావించి దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపిణ్యై నమః అంటూ పుష్పాక్షంతులు సమర్పించి నమస్కరించుకోవాలి। చాలా మంది మన వ్యూయర్స్ కామెంట్స్ లో అడుగుతుంటారు దీపారాధన తర్వాత ఆ గల్ల ఉప్పుని ఎలా ఉపయోగించుకోవాలని। ఒక్కసారి దీపారాధన చేసిన తర్వాత ఆ ఉప్పుని నీటిలో చక్కగా కరగనిచ్చి ఆ నీటిని ఎవరు తొక్కని చోట లేదా మన కిచెన్ లోని సింక్ ఉంటుంది కదా అందులో కూడా వేసుకోవచ్చు। విశేషంగా అమావాస్య సాయంత్రం వేళన 6 నుంచి 7 గంటల లోపు అమ్మవారి ముందు ఈ ఐశ్వర్య దీపాన్ని వెలిగిస్తే అమ్మవారి అనుగ్రహం మనకు తప్పకుండా లభిస్తుంది। ఈ రోజు అంటే శనివారం రోజున చొల్లంగి అమావాస్య వచ్చింది। దీన్నే మౌని అమావాస్య అని కూడా అంటారు। ప్రతి సంవత్సరం పుష్యమాసం చివరి రోజైన అమావాస్యని చొల్లంగి అమావాస్య అంటారు। ఈ రోజు సాయంత్రం దీపారాధనకు ముందే అంటే ఒక 4 గంటలకే మనం పిండిని తయారు చేసుకోవాలి। బియ్యాన్ని ఒక అరగంట పాటు నానబెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి। మిక్సీ పట్టే సమయంలోనే కొద్దిగా చక్కెర అలాగే మనం 2-3 యాలకులను అందులో కలుపుకొని మెత్తగా పొడిలాగా చేసుకోవాలి। దీపారాధన కోసమని ఒక పళ్ళాన్ని తీసుకొని మనం పిండి చేసి పెట్టుకున్నాం కదా దానంతటిని ఆ పళ్ళంలో వేసుకోవాలి। మధ్యలో దీపాన్ని వెలిగించుకోవడానికి ఒక చిన్న గుంతలాగా చేసుకొని ఆవునేతిని వేసి 2 లేదా 3 వత్తులను వేసి దీపారాధనకు సిద్ధం చేసుకోవాలి। చొల్లంగి అనే ఊరు గోదావరి పాయల్లో ఒకటి సాగరాన్ని సంగమించే చోటు కావడం వల్ల ఇక్కడ స్నానం చేస్తే నదిలో సముద్రంలోనూ ఏకకాలంలో స్నానం చేసిన విశేష ఫలితం పొందుతారు। సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వైద్య వీరరాఘవ స్వామివారిగా భూమి మీద అవతరించిన పర్వదినంగా కూడా ఈ చొల్లంగి అమావాస్య విశిష్టత సంతరించుకుంది। ఇంట్లో వీరరాఘవ స్వామి వారి ఫోటో ఉంటే గనక వారి ముందు లేక శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వర స్వామి వారి ముందు కూడా ఈ దీపాన్ని వెలిగించుకోవచ్చు। సుగంధభరితమైన యాలకులతో తయారు చేసిన ఈ దీపాన్ని స్వామివారి ముందు వెలిగించడం వలన ఇంట్లో ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా సరే తొలగిపోతాయి। పూజ తర్వాత ఈ పిండిని ఇంట్లో చిన్న పెద్ద అందరూ కలిసి ప్రసాదంలాగా స్వీకరించాలి। అమావాస్య సాయంత్రం వేళన పూజ అయిన తర్వాత మనం పాటించవలసిన కొన్ని చక్కటి పూజా రెమెడీస్ ని ఇప్పుడు షేర్ చేయబోతున్నాను। ఇంట్లో కొంచెం పెద్దవగా ఉన్న మట్టి ప్రమిదలు గాని లేదా ప్లేట్స్ గాని ఉంటాయి కదా వాటిని తీసుకోండి। నేనైతే ఇక్కడ కొత్తవగా ఉన్న 2 దీపపు కుందుల్ని తీసుకున్నాను। మట్టి ప్రమిదలను ఒకసారి శుభ్రపరిచి ఆరబెట్టుకున్న తర్వాత నిండుగా గల్ల ఉప్పును వేసుకోవాలి। మనం నిత్యం వంటకు వాడే గల్ల ఉప్పును కాకుండా పూజగదిలో విడిగా మనం పూజకని పెట్టుకుంటాం కదా దానినే దీనికి ఉపయోగించాలి। పూజను ఎలా అయితే భక్తి శ్రద్ధలతో ఆచరిస్తామో అదే విధంగా గల్ల ఉప్పును వేసే సమయంలో కూడా వహించాలి। జాగ్రత్తగా ఆ గల్ల ఉప్పును ఆ ప్రమిదల్లో నిండుగా పోసుకోవాలి।
ఉప్పుని నిండుగా పోసుకున్న తర్వాత ఒకసారి ఇలా సమంగా చేసుకోవాలి. ఈ పూజా రెమెడీస్ చేయడానికి మనం కష్టపడక్కర్లేదు, ఇంట్లో ఉన్న వాటిని మనం ఉపయోగించుకోవచ్చు. ఇలా తాజాగా ఉన్న ఒక నిమ్మకాయని తీసుకొని ఒకసారి శుభ్రపరిచి రెండు భాగాలుగా చేసుకోవాలి. నిమ్మకాయ మనకు ఎక్కడ మచ్చలు లేకుండా అలాగే కొద్దిగా పాడైనా సరే దీనికి పనికిరాదు, అందుకే తాజాగా ఉన్నది తీసుకోవాలి. చూసారు కదా, ఇలా రెండు భాగాలుగా చేసుకొని ఒకదాన్ని పసుపుతో అద్దాలి, అలాగే ఇంకొక భాగాన్ని కుంకుమతో అద్దాలి. ఇక్కడ మనం ఉపయోగించే గల్ల ఉప్పుకు అలాగే నిమ్మకాయకు మనం పీల్చే గాలిని పరిశుభ్రపరిచే గుణాలున్నాయి. ఈ విధంగా ఒక భాగాన్ని పసుపుతో ఎక్కడ కూడా మనకు తెరలు లేకుండా అద్దుకోవాలి, అలాగే ఇంకొక భాగాన్ని కుంకుమతో అద్దుకోవాలి. ఇంకా సులువుగా మీరు వేరువేరుగా పసుపు కుంకుమను ప్లేట్లో పెట్టుకొని ఆ నిమ్మ బద్దలను అద్దినా సరే చక్కగా అంటుకుంటాయి. చూస్తున్నారు కదా, మనకు గళ్ళ ఉప్పు అలాగే నిమ్మకాయ పసుపు అద్దింది చక్కగా కనపడాలి. చాలామందికి ఉన్న సందేహం అయితే గుమ్మానికి లోపల పెట్టాలా లేకపోతే బయట పెట్టాలా, దీన్ని బయటే పెట్టాలి, గుమ్మానికి ఇరువైపులా మనం ఏర్పాటు చేసుకోవాలి. అయితే మనం బయట నిలబడి ఇంటి లోపలికి చూసినట్లయితే కుడి భాగాన మెయిన్ ఎంట్రన్స్కి కుడి భాగాన మనం పసుపు అద్దిన నిమ్మకాయని ఏర్పాటు చేసుకోవాలి, ఎడమ వైపున అంటే లెఫ్ట్ సైడ్న మనం కుంకుమ అద్దిన నిమ్మకాయని ఏర్పాటు చేసుకోవాలి. మన పూర్వకాలం నుంచి పెద్దవారు ఇంట్లో వాళ్ళకి దిష్టి తగలకుండా గల్ల ఉప్పును అలాగే నిమ్మకాయను ఉపయోగించారు. అలాగే దీపపు కుందుల్ని కూడా చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించి నువ్వుల నూనె కానీ లేదా కొబ్బరి నూనెతో దీపారాధన చేసుకొని ఇరువైపులా అంటే గుమ్మానికి రెండు వైపులా కూడా వీటిని ఏర్పాటు చేసుకోవాలి. ముఖ్యంగా గల్ల ఉప్పుకు అలాగే నిమ్మకాయకు చెడు శక్తిని ఆకర్షించే గుణముంది. మన జీవితంలో చాలామందిని కలుస్తుంటాము, అలాగే మాట్లాడుతుంటాము. అయితే ఎదుటివారి మంచైనా చెడైనా మనపై ప్రభావం చూపుతూ ఉంటాయి. ఎదుటివారి మనస్తత్వాన్ని మనం అంచనా వేయలేము, అందుకే గుమ్మం ముందర కనుక ఇలా గల్ల ఉప్పును అలాగే నిమ్మకాయని ఏర్పాటు చేసుకున్నామనుకోండి, చక్కగా ఎటువంటి చెడు శక్తి కూడా మనం ఇంట్లోకి ప్రవేశించకుండా చేసుకోవచ్చు. ఇలా అందంగా పసుపు కుంకుమతో అలంకరించి దీపాలను వెలిగించి ఒక తమలపాకుపై కానీ లేదా ఒక పళ్ళెంపై కానీ వాటిని ఏర్పాటు చేసుకొని ధూపం దీపం సమర్పించి పుష్పాన్ని సమర్పించి నమస్కరించుకోవాలి. విశేషంగా మంగళ శుక్రవారాల్లో పౌర్ణమి అమావాస్య తిథుల్లో గుమ్మం దగ్గర అందంగా ముగ్గును పెట్టి దీపాలను వెలిగించి గల్ల ఉప్పును అలాగే నిమ్మకాయని ఈ విధంగా ఏర్పాటు చేసుకుంటే ఆ ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది, దాంతోపాటు దిష్టి కూడా తొలగిపోతుంది. ఇక చివరగా పూజ అయిన తర్వాత ఇలాంటి ఒక మోకుడు లాంటిది తీసుకొని లేకపోతే మనం సాంబ్రాణి వేసే గరిటె కానీ మట్టి లాంటి పాత్ర కానీ ఉంటుంది కదా, అలాంటిదైనా తీసుకోవచ్చు. ఇందులో ఏమేమి వేసి ధూపం వేయాలో ఇప్పుడు చూసేద్దాం. ధూపానికి రెండు మూడు యాలకులను వేసుకోవాలి, అలాగే లవంగాలను. వీటిని ఏ సంఖ్యలో వేసుకోవాలన్నది మన ఇష్టం. ధూపానికి మనం ఉపయోగిస్తున్నవన్నీ కూడా సుగంధ ద్రవ్యాలు, అలాగే మనం గడ్డకర్పూరం కానీ ముద్దకర్పూరం అంటాం కదా దాన్ని, లేక పచ్చకర్పూరాన్ని వేసి వెలిగించుకోవాలి. ఇలా మనకు కర్పూరం అన్నది చక్కగా వెలుగుతున్నప్పుడు మనకు బిర్యానీ ఆకు ఉంటుంది కదా, దీన్నే బేలీఫ్ అంటాము. వీటిని కూడా కొన్ని తీసుకొని ఆ కర్పూరంలో వెలిగించాలి. ఇక్కడ చూపిస్తున్నట్లు ఆకుని కొద్దిగా విరిచి కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసి ఆ ధూపంలో వేసుకోవచ్చు. సుగంధ ద్రవ్యాలలో ఒకటైన బిర్యానీ ఆకుకి ఒక గొప్ప గుణం ఉంది, అదేంటో తెలుసా? అది ఎండిన తర్వాత కూడా దాని గుణాలను కోల్పోకుండా మంచి సువాసనిస్తూ ఉంటుంది. కర్పూరంతో పాటు మనం వేసుకున్న యాలకులు లవంగాలు బిర్యానీ ఆకు చక్కగా కాలి మనకు మంచి సువాసనిస్తూ ఉంటుంది. కాలుతున్నప్పుడు వాటి నుంచి వచ్చే సువాసనతో మనకు మంచి రిలాక్స్ ఫీల్ ఉంటుంది. ఈ ధూపం మనకు ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేయడానికి ది బెస్ట్ అని చెప్పచ్చు.
అవన్నీ కాలిన తర్వాత ఇలా ఇల్లంతా కూడా ధూపాన్ని వేయాలి. ఇలా మంగళ శుక్రవారాల్లో లేకపోతే అమావాస్య నాడు సుగంధభరితమైన ద్రవ్యాలతో ధూపం వేయడం వలన ఇంట్లో మనం పీల్చే గాలి పరిశుభ్రంగా ఉంటుంది. అంటే నెగటివ్ ఎనర్జీ అంతా మనకు నిర్మూలింపబడుతుంది. చూశారు కదా, చొల్లంగి అమావాస్య రోజున పాటించవలసిన నియమాలు, అలాగే చక్కటి పూజా రెమెడీస్ని. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మీ అందరికీ ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్యా రూపేష్.